హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ 8 రకాలైనటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఈ యొక్క అప్డేట్లు అయితే వారు పేర్కొనడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ అయితే లేవండి. సో ఇంట్రెస్ట్ నుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క ఎంపికకైతే వెళ్ళచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మీకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ చేస్తున్నారు. సో ఇక ఒకవేళ ఆ వాకిన్ ఇంటర్వ్యూ కూడా ఒకవేళ అటెండ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటే వారి అక్కడ ఒక మెయిల్ ఐడిని అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్న పోస్టులను బట్టి, సో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు మెయిల్ చేస్తే ఫర్దర్గా ఒకవేళ వాళ్ళకి మీ యొక్క సర్టిఫికేట్స్, మీ యొక్క అర్హత వాళ్ళు నచ్చినట్లయితే వాళ్ళు మీకు ఫర్దర్గా కాల్ కానీ లేకపోతే మళ్ళీ మీ యొక్క మెసేజ్ మెయిల్ కానీ రిప్లై ఇవ్వడం కానీ అయితే జరుగుతుంది. లేదు ఇంకా ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయనుకుంటే వారు ఒక నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ నెంబర్స్కైనా సరే మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ఏదైనా కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక ఏ జిల్లా నుంచి మనకి ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చింది, అలాగే ఎప్పుడు ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఏంటనేది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుందండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. అలాగే మన యొక్క ఛానల్కి సంబంధించి లేటెస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా కొన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అవి కూడా చూడండి, వాళ్ళంటే చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SBMC రేణిగుంట నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఒక నిమిషం అండి. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికే ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్రతి MLHPకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది దాని మీద డౌట్ అడుగుతున్నారు. బీఎస్సి నర్సింగ్ తర్వాత మనకి సిఈపిసిహెచ్ అనే సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా అని అయితే అడుగుతున్నారు. సో బట్ అక్కడైతే మనకి నోటిఫికేషన్లో కంపల్సరీ కావాలని అయితే ఇచ్చారండి. సో సిపిసిహెచ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలనైతే చెప్తున్నారు. బట్ నేనైతే నాకు తెలిసి ఉన్న, అంటే మన ఛానల్కి సంబంధించిన కొందరు ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో కానీ పనిచేసేవాళ్ళు, అందరూ ఒక MLHPని అడగడం జరిగింది. సో వారు ఏం చెప్పారంటే మనకి బీఎస్సీ నర్సింగ్ ఉంటే చాలన్న, సో సిపిసిహెచ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదని చెప్పారు. బట్ మనకి అండ్ మీరు ఇంకోటి కూడా మనం అప్లై చేసేటప్పుడు కూడా మీకు అక్కడ సిపిసిహెచ్ సర్టిఫికేట్ అయితే ఎక్కడ అప్లోడ్ చేయమని అయితే అడగలేదు. ఓన్లీ బీఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్ అయితే ఎక్కడ అప్లోడ్ చేయమని కూడా అడిగారు. అప్లికేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు. సో వీటిని బట్టి చూస్తే మేబీ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఉంది. అండ్ ఒకవేళ ఇది ఖచ్చితము లేదైతే మనకు తెలియదు, బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఒకవేళ లేదు అప్లై చేసుకుంటామంటే అందరూ కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే దీనికి ఎలాంటి పరీక్ష ఫీజు అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే బీఎస్సి నర్సింగ్ ఓన్లీ ఉండి సిపిసిఎస్ సర్టిఫికేట్ లేకపోయినా సరే అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి పరీక్ష ఫీజు కూడా లేదు కాబట్టి మీకు ఏం పెద్ద టైం వేస్ట్ కూడా కాదు, మనీ వేస్ట్ కూడా కాదు. సో జస్ట్ ఒక 5 మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలామంది ఈ యొక్క డౌట్ని అయితే అడగడం జరిగింది. సో నేను అందుకే ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చి మీకు ఈ యొక్క డౌట్ని అయితే క్లారిఫికేషన్ చేస్తున్నాను. సో ఎవరైతే మళ్ళీ ఈ యొక్క వీడియో అయితే చూస్తారో, సో MLHP ఉద్యోగులకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోండి. సో ఫర్దర్గా ఒకవేళ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు సిపిసిహెచ్ సర్టిఫికేట్ అడిగితే అప్పుడు కావాలంటే చూద్దాం, అప్పుడు ఏమంటారో. మేబీ ఎవరైనా మన ఛానల్కి సంబంధించి అప్పుడు వెరిఫికేషన్కి వెళ్తే ఏంటనేది అయితే అప్పుడు మనకు చెప్తారు. సో ఇప్పటి వరకు నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరు నాకైతే ఈ యొక్క సిపిసిహెచ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలంటే చెప్పలేదు, లేకపోయినా అప్లై చేయొచ్చు అని అయితే చాలామంది చెప్పారు. సో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఒక డౌట్ అయితే క్లారిఫై అయింది. సో ఇక మన టాపిక్లోకి అయితే వద్దాం. సో ఇక్కడ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలో ఇక్కడ చూసుకుంటే మనకి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడైతే ఖాళీలు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి తిరుపతి రేణిగుంట నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో www.sbmch.org. సో మీకు ఒకవేళ మీరు ఫోన్ చేసి తెలుసుకోవాలనుకున్న కూడా ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చారు, 0877226701. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ అని క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అర్జెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అని అయితే ఇచ్చారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అయితే ఇవ్వలేదు, కానీ 8 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అందులో ఇక్కడ అనస్థెజియలిస్టు, అలాగే గైనకాలజిస్టు, అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్, అలాగే ICU టెక్నీషియన్స్, మరియు MRD ఎగ్జిక్యూటివ్స్, అలాగే నర్సు పోస్టులు,
అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, డ్రైవర్స్ అనే ఈ యొక్క 8 రకాలైనటువంటి ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో అర్హతలు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. అనస్థీషియాకు, గైనకాలజిస్టుకు మీకు ఆల్రెడీ వాటికి సంబంధించిన అర్హతలు అయితే ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి. ఎమర్జెన్సీ మెడిసిన్ అలాగే ఐసీయూ టెక్నీషియన్కు వాటికి సంబంధించిన కోర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఎంఆర్డీ ఎగ్జిక్యూటివ్స్ అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఉండాలి. సో నర్సెస్కి అయితే మీకు జిఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ లేకపోతే బీఎస్సీ నర్సింగ్ ఉన్నా సరే చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇక డ్రైవర్స్కి అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 10th పైన అర్హత ఉంటే చాలు. సో లేదా 10th లేకపోయినా కూడా కొందరు తీసుకుంటారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఈ యొక్క రేణిగుంటలో ఈ యొక్క శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ న్యూ ఎయిర్పోర్ట్ రోడ్ రేణిగుంట తిరుపతి. సో అక్కడికైతే వెళ్ళి హాజరవ్వచ్చు. లేదా ఫర్ ద అబౌ పొజిషన్స్ యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు ఈమెయిల్ info.sbmch@gmail.com లేదా sbmchrecruitment@gmail.com అనికే ఈ రెండు మెయిల్ ఐడికి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని కూడా మెయిల్ చేయవచ్చు. ఇక ఏదైనా మీకు డౌట్లు ఉంటలేదు కూడా ఇక్కడ వాట్సాప్ నెంబర్ అండ్ కాల్స్ రెండు నెంబర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ 9849123417 లేదా 7205072030 ఈ నెంబర్స్కైనా సరే మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది ఏదైనా ఉంటే కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యొక్క శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కాలేజ్ అక్కడ నుంచి మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అండి. సో గవర్నమెంట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు. సో ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్ కాలేజీకి సంబంధించి ఉద్యోగాలు అనమాట. సో ప్రస్తుతానికి ఖాళీగా ఉండడం ఎందుకు, ఎక్స్పీరియన్స్ కోసం యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నోటిఫికేషన్స్ వైద్య ఆరోగ్య శాఖలో వచ్చినా సరే మీకు అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో కొన్ని వాటిలలో మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మన విశాఖపట్నం జిల్లా నుంచి వైద్య విధాన పరిషత్లో చూసుకోవచ్చు మీరు స్టాఫ్ నర్సుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే ఇక రిమైనింగ్ ఏ ఉద్యోగాలు వచ్చినా సరే మీకు ఎక్స్పీరియన్స్ అనేది బేస్డ్ చేసుకునే కొన్ని ఉద్యోగాలు అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రైవేటా లేకపోతే అది కాంట్రాక్టా, అవుట్సోర్సింగా, పర్మనెంటా అనేది అయితే మీరు చూసుకోవద్దు. సో ప్రస్తుతానికి అయితే ఏదో ఒక జాబ్ అయితే చేస్తూ ఉండండి. అండ్ ఖచ్చితంగా మీకు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెగ్యులర్ పోస్టులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ విధానంలో కానీ ఎటువంటి పోస్టులు పడినా మళ్ళీ నేనైతే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. అప్పుడు మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇలాంటి అవకాశం అయితే మీరు వదులుకోవద్దు. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 8 రకాలైనటువంటి ఉద్యోగాలు జస్ట్ వాక్ ఇంటర్ ద్వారా అయితే మీకు ఎక్కువ ఉద్యోగాలు కండక్ట్ చేస్తున్నారు. ఎలాంటి పరీక్ష కానీ ఎలాంటి ఫీజు కానీ కూడా లేదు. సో మీకు పోయే ఒకవేళ మీరు వాక్ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు వచ్చే నష్టం కూడా ఏముండదు. సో జస్ట్ మీ ఛార్జెస్ తప్ప. సో అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చా అంటే మేబీ అటెండ్ అయితే అవ్వచ్చు అనుకుంటే. సో వాళ్ళు ఏదైనా ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేసొచ్చు మేబీ, లేదంటే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నారు కాబట్టి. సో అక్కడ మేబీ వాటికి సంబంధించిన హాస్టల్స్ అందుకు ఉంటాయి కాబట్టి అందులో మీకు కూడా కొన్ని రూమ్స్ అనేది కేటాయించవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉండొచ్చు. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే మీరు అటెండ్ అయితే అవ్వండి. సో ఫర్దర్గా పోయేదైతే ఏం లేదు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన యొక్క శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఉద్యోగ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.